ఫిఫ్టీ దాకా వస్తే ఆ తర్వాత 90 లక్షల రూపాయల దాకా వచ్చింది. ఓవరాల్ గా ఎప్పటికప్పుడు పెరిగింది, ఇప్పుడు పెరుగుతుంటది. సంపద అనేటటువంటిది ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్స్పెండిచర్ పెట్టేటటువంటి స్థితిలో చేతుల్లో జనం చేతుల్లో డబ్బులు ఉంటాయి. ఇక్కడ అసలు లాజిక్ అక్కడ ఉంటది. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇవ్వడం వల్ల ఆ డబ్బులు రొటేషన్ అయింది జనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 7,000 ఇచ్చారు వీళ్ళు, 7,000 రూపాయలు దాచిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది లేబర్ దీన్ని ఖర్చుగా పెడతారు, అంటే రొటేషన్ అయిపోద్ది, తినటానికో లేకపోతే కనుక పిల్లలకైనా ఇవ్వడము, మన వాళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వడము, ఈ డబ్బులు చేస్తారు. అది వాళ్ళు ఏదో కొనుక్కుంటారు బయటికి, బట్టలే కొనుక్కుంటారా ఏ కొనుక్కుంటారు, కొన్నప్పుడు అది రొటేషన్ అయిపోతుంది. ఈ నెల జిఎస్టీ మీకు ఆటోమేటిక్ పెరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే అప్పులు చేయటం. అప్పులు చేసినా ఇవ్వాలా? మరి ఇప్పుడు మనం చేసింది ఏంటి, 7,000 కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పు ఈ 16 రోజుల్లో, 2,000 కోట్లు లాస్ట్ మంత్, ఇవాళ మంగళవారం 5,000 కోట్లు. 7,000 కోట్లు అప్పు చేయకుండా తప్పిందా? అదే కదా, అప్పు చెయ్యకుండా పోనీ జగన్మోహన్ రెడ్డి అప్పు చివరి దాకా కూడా చేశాడు, వీళ్ళైనా చేస్తారు, లాస్ట్ ఎలక్షన్ తర్వాత కూడా చేశారు. కాకపోతే ఫ్యూచర్ లో ఈ అప్పులు తగ్గించుకుంటూ ఆదాయం పెంచుకోవడం అన్నటువంటిది మేజర్. అమరావతి సెట్ అయిపోయి ఒక నగరంగా ఇన్కమ్ సోర్స్